హైదరాబాద్ నగర శివారులో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఘట్కేసర్ ఎక్సైజ్ పరిధి నారపల్లిలోని దివ్యానగర్లో నార్కోటిక్ డ్రగ్స్ ఆల్ఫ్రాజోలం తయారని గుర్తించారు అధికారులు. ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. కల్తీ కల్లు తయారీ లక్ష్యంగా ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 30 లక్షల విలువ చేసే 3 కిలోల ఆల్ఫ్రాజోలంతో పాటు ముడి సరుకు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దాడుల అనంతరం దివ్యానగర్లోని నార్కోటిక్ తయారీ కేంద్రం వద్ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. సూర్యాపేటకి చెందిన మేనా శ్రీనివాస్ ఓ ఫార్మా కంపెనీలో కెమిస్ట్గా పనిచేశారని, త్వరగా కోటీశ్వరుడు కావాలి అనే అత్యాశతో తన మిత్రుడు కాకర చంద్రశేఖర్, పోలిశెట్టి రాంబాబు, తాడి లక్ష్మణ్లను ఈ దందాలోకి దించాడని ఈడీ కమలాసన్ రెడ్డి తెలిపారు. ఆల్ఫ్రాజోలం తయారీకి రాంబాబు ఆర్థిక సహాయాన్ని అందించగా, శ్రీనివాస్ కూకట్పల్లిలోని నర్మదా కెమికల్స్ యజమాని రాజేశ్వరరావును సంప్రదించి ఆల్ఫ్రాజోలం తయారీ కేంద్రానికి ఫార్ములా, ముడి సరుకులు, పరికరాలను సేకరించినట్టు తెలిపారు. నిజామాబాద్లో ఉన్న శ్రీనివాస్ సన్నిహితుడు సునీల్ ఆల్ఫ్రాజోలంను కొనుగోలు చేసి సరఫరా చేస్తానని అంగీకరించినట్టు తెలిపారు. ఇలా అందరూ కలిసి ముఠాగా ఏర్పడి దివ్యానగర్ ప్రాంతంలో నార్కోటిక్ డ్రగ్ ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నట్లు వివరించారు ఈడీ కమలాసన్ రెడ్డి. దీనిలో ఉపయోగించినటువంటి పరికరాలన్నీ కూడా మేము సీజ్ చేసినాము, కెమికల్స్ కూడా సీజ్ చేసినాము. మేము ఈ ఆల్ఫ్రాజోలం ఫినిష్ గుడ్ సీజ్ చేసిన తర్వాత ఇంకా మెటీరియల్ ఇంకా 3 కేజీలు ఆల్ఫ్రాజోలం తయారు చేయడానికి సరిపడేటువంటి మెటీరియల్ కూడా రెడీ ఉన్నది, దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆల్ఫ్రాజోలం అనేది ఎన్డీపీఎస్ డ్రగ్, ఇది నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్తో ప్రోహిబిటెడ్ డ్రగ్. ఇది దీన్ని మెయిన్గా తాడి అడల్టరెంట్గా యూజ్ చేస్తారు, సింథటిక్ కల్లును తయారు చేయడానికి ఇది ప్రధానంగా యూజ్ చేస్తారు. ఒక 10 గ్రాముల ఆల్ఫ్రాజోలంతో దాదాపు 600 లీటర్ల కల్లును, సింథటిక్ కల్లును తయారు చేయడానికి అవకాశం ఉన్నది. మరి ఇది వెరీ వెరీ డేంజరస్ సైకోట్రిపిక్ డ్రగ్, దీనివల్ల చాలామందికి ఆరోగ్యం పాడేటువంటి అవకాశం ఉన్నది. మరి తయారు చేసేటువంటి ప్రాసెస్ కూడా చాలా డేంజరస్ ప్రాసెస్, ఇది ఒక్కోసారి ప్రమాదశాత్తు ఎక్స్ప్లోర్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది. వారు లోపల మీరందరూ కూడా పోయి చూసినారు, అక్కడ ఒక 2 నిమిషాలు ఉండేటువంటి పరిస్థితి లేదు, అంత పంజెంట్ స్మెల్ ఉంది. మరి దీంట్లో ఈ బేసికలీ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ విధంగా ఐసోలేటెడ్ ప్లేస్లో, ఇండిపెండెంట్ హౌస్ కానీ, ఎవరికి తెలియనటువంటి ప్లేస్ కానీ అద్దె తీసుకొని అక్కడ ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీడియా ద్వారా అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా తమ వాళ్ళ ఇళ్లను రెంట్కి ఇవ్వడానికి ఆలోచిస్తున్నప్పుడు ఎవరికి ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాం అనేది చూడాలి. అదర్వైజ్ దేవిలాల్స్ ఆఫ్ ది హెల్త్ రెస్పాన్సిబుల్, వారికి నాలెడ్జ్ ఉన్నాయని చెప్పి అని వాళ్ళ అనుమానం వస్తే ఇంటి ఉన్న వాళ్ళ మీద కూడా మేము కేసు పెట్టడానికి వెనుకడం. ఎందుకంటే కిరాయి ఇల్లు ఖాళీ ఉన్నది, ఎవరికో ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నడుపుతారా, బురదలో నడిపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది, ఇంకే టెర్రర్ యాక్టివిటీస్ కూడా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా తమ ఇళ్లను, వారి అపార్ట్మెంట్స్ను కిరాయికి ఇచ్చే ముందు 1-10 సార్లు ఆలోచించాలి, వారి ప్రాపర్ వెరిఫై చేసినాకనే ఇవ్వాల్సిందే.